ప్రత్యేకంగా ఈరోజు కౌలు రైతుల ఆత్మహత్యల గురించి వింటా ఉంటే చాలా బాధ కలిగింది. ప్రతి ఒక్కరికి కౌలు రైతుల కష్టాలు తెలియకపోవచ్చు. నేను పోరాట యాత్రలో కానీ గతంలో రైతు సౌభాగ్య దీక్ష చేసిన పరిస్థితుల్లో కానీ అలాగే మండపేట రైతుకి మద్దతు ధర లేని పరిస్థితుల్లో క్షేత్రస్థాయి పర్యటనలు అలాగే నివర్ తుఫాన్ అప్పుడు రైతుల ధాన్యం మొత్తానికి వరదల్లో నీటిలో మునిగిపోయి కష్టాలు పాలవుతున్న దానికి ప్రతి రైతుతో మాట్లాడింది చూస్తే ఎక్కడైనా సరే భూమి ఒకళ్ళ పేరు మీద ఉంటే ఆ భూమిని సాగు చేసి ఈరోజు మనం తినే 80% తిండి కౌలు రైతు కష్టాల నుంచే వస్తుంది. వారు శ్రమ పడితేనే వారి రక్తం ధారపోస్తేనే ఈ రోజున మన ఆంధ్రప్రదేశ్ని అన్నపూర్ణ అన్నపూర్ణ అంటున్నా ఉంటే దానికి కారణమే కౌలు రైతు తాలూకు శ్రమ. 80% తిండి గింజలు కౌలు రైతు కష్టం మీదే వస్తూ ఉన్నాయి. ఇలాంటి కౌలు రైతుకి ఈరోజున ప్రభుత్వం ఇచ్చింది ఏంటంటే 3000 చావులు. వాళ్ళు మనం కష్టపడి మన కడుపు నింపినందుకు వారికి ఇచ్చిన బహుమతి ఏంటంటే 3000 చావులు. గిట్టుబాటు ధర లేక సొంత భూమి లేక భూమి ఉన్న రైతుల దగ్గర నుంచి వీళ్ళు కౌలు తీసుకొని అరెకరం కానీ ఎకరం 2 ఎకరాలు ఇలా భూములు తీసుకొని వాళ్ళు సాగు చేసి వాళ్ళు కష్టపడి పురుగుల మందుకు కానీ ఎరువులకు కానీ విత్తనాలకు కానీ అన్ని అప్పులు తీసుకొని కష్టపడి చేస్తే కనీసం గిట్టుబాటు ధర వచ్చే పరిస్థితి కూడా లేదు. ఒకవేళ గిట్టుబాటు ధర ఏదో మొత్తానికి అమ్ముకుందామని ఒక కనీసం 700 రూపాయలు నష్టాలతో అమ్ముకున్నా కానీ ప్రభుత్వం కొనుగోలు చేయకపోవటం వల్ల 700 రూపాయలు వీళ్ళు రైస్ మిల్లర్లకి ప్రైవేట్ రైస్ మిల్లర్లకు అమ్ముకోవాల్సిన పరిస్థితి. రైస్ మిల్లర్లు ఈ దళారి వ్యవస్థ అందరూ కలిసి దాన్ని 1400కి అమ్ముకునే వాళ్ళు లాభం చేసుకుంటూ ఉన్నారు. ఒక 700 రూపాయలకి చేతికొచ్చే సరిపోక కష్టాలు పాలవుతా ఉంటే ఉట్టి శ్రమకి ఒక మాట మార్చినందుకు చెయ్యి మార్చినందుకు 1400 రూపాయలు ఒక బస్తాగా వెళ్ళిపోతూ ఉంటే ఆ కడుపు మండిపోయి నిస్సహాయత ఇటిల్లాలు తెలియక గవర్నమెంట్ ఆదుకోక ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి దాదాపు 3000 మంది రైతులు చనిపోయారు. ఈరోజు ఏదో కొద్దిమందికి సహాయం చేశామని చెప్పి ఒక తూతు మంత్రం ఒక సంవత్సరం చేశారు. గత 2 సంవత్సరాల నుంచి చేయడం మానేశారు. కౌలు రైతులు మన రాష్ట్రంలోనే అధికారిక అంచనాల ప్రకారం 16 లక్షల కౌలు రైతులు ఉన్నారు. అలాగే అనధికారికంగా గుర్తింపుకు నోచుకొని వాళ్ళు ఇంకొక దానికి 2 ఇంతలు ఉంటారు. దాదాపు 45 లక్షల మంది కౌలు రైతులు శ్రమ రక్తం ధారపోస్తేనే ఈ రోజున ప్రతి ఒక్కరూ ఒక ముద్ద తినగలుగుతూ ఉన్నాం. అలాంటి కౌలు రైతు దాదాపు 3000 మంది చనిపోయి ఇంతమంది రోడ్డు మీద పాలైతే ఈ ప్రభుత్వానికి ఏం పట్టట్లేదు. ఎవరు చలనం లేకుండా ఉన్నారు. ఇంతమంది కౌలు రైతులు ఒక్క తూర్పుగోదావరి జిల్లాలోనే మేము సమాచార హక్కు చట్టం ప్రకారం మేము ఇన్ఫర్మేషన్ తెప్పించుకొని ఉభయ గోదావరి జిల్లాలో ఆ కమిషనరేట్కి మేము రాసి తెప్పించుకుంటే మాకు ఇందులోనే దాదాపు 80 మంది రిజిస్టర్డ్ డెత్స్ ఆత్మహత్యలు. రాసింది ఏంటంటే వీళ్ళు అప్పులు తీర్చలేక కౌలు రైతులు పరిస్థితుల్లో ఉండి వీళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నారనేది. ఈ 2 ఉభయ గోదావరి జిల్లాలో దాదాపు 80 మంది చనిపోయారు. ఇప్పటికీ వీరిని పట్టించుకోవడానికి వీరికి అండగా ఉండి కనీసం ఒక్కరు కూడా వెళ్ళలేదు. ప్రతి కలెక్టర్ దగ్గర 1 కోటి రూపాయల నిధి ఉంటుంది. ఇలాంటి పరిస్థితులు ఎంతో కొంత చేదోడు వాదోడుకు ఇవ్వగలిగే పరిస్థితి కలెక్టర్కి అధికారం ఉంటుంది. ఆ డబ్బులు వాళ్ళకి ఇవ్వట్లేదు. ఈ పరిస్థితులు ఒకరోజు వాళ్ళకి ఇవ్వాల్సిన 5 లక్షలు 7 లక్షలు ఇస్తామని చెప్పి ఈ రోజుకి ఒక్కళ్ళు ముందుకు రావట్లేదు. వైసీపీ ప్రభుత్వం కానీ ఎమ్మెల్యేలు కానీ ఏదన్నా అంటే మా లాంటి వాళ్ళ మీద విరుచుకు పట్టడం తప్ప రైతుకు అండగా నిలబడే పరిస్థితులు లేదు. ఈ దృష్టిలో ముందు మేమందరం ఎట్లా ఆలోచించే వాళ్ళం అంటే మన వంతు ఏం చేయగలం దీని మీద. అందుకే మేము చాలా రోజులుగా మేము మాట్లాడుకుంటా ఉన్నాం. నిర్ణయం చాలా ఆలోచన చేసాం దీని మీద. చేసి ఒకటే అనుకున్నాం, ఈ రోజున ప్రభుత్వం డబ్బులు ఇచ్చే వరకు పోరాటం చేయాలి. అలాగే మన వంతు బాధ్యతగా ఉభయ గోదావరి జిల్లాలో అనంతపురంలో కర్నూలులో దాదాపు 150 మంది కౌలు రైతులు చనిపోయారు. సో వీళ్ళతో ప్రారంభించి మేము చనిపోయిన ప్రతి కౌలు రైతుకి మా జనసేన పార్టీ తరపు నుంచి స్వయంగా నేనే వెళ్ళి మా నాయకులతో వెళ్ళి పెద్దల్లో మనోహర్ గారితో వెళ్ళి ప్రతి చనిపోయిన ప్రతి కౌలు రైతు కుటుంబానికి మేము 1 లక్ష రూపాయలు మేము వారికి ఇవ్వబోతున్నాం. ఈ దీనికి కారణం 1 లక్ష రూపాయలు చాలా చిన్నదే అవ్వచ్చు, కానీ మేము చెప్పదలుచుకుంది ఏంటంటే మీరు అన్నం పెట్టే రైతు మీరు కన్నీరు పెట్టకూడదు. మేము ఉగాది పండుగలు జరుపుకుంటుంటే మీరు కన్నీరు పెడితే అది ఉగాది అవ్వదు. మాకు మా వంతు కృషిగా మీరు మీ కుటుంబాలు బాగుండాలి, మీ బిడ్డలు బాగుండాలి, మేము మీకు అండగా ఉంటాం అని చెప్పుకునే ఆ భరోసా మేము ఇవ్వదలుచుకున్నాం రైతుకి. అందుకని దయచేసి ప్రతి కౌలు రైతుకి మేము అండగా నిలబడతాం. మీరు ఎలాంటి ఆత్మహత్యలకి పాల్పడవద్దు. మేము మీకు అండగా ఉంటాం, ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తాం. అలాగే ప్రతి ఒక్కరికి కూడా మీ కష్టాలు ఏదున్నా సరే మీ గిట్టుబాటు ధర రావట్లేదు లేదంటే, అలాగే వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఒక ప్రత్యేక చట్టం పట్టుకొచ్చింది,
వాళ్ళకి ఈ యజమాని నుంచి మీరు 11 నెలలకే మీరు ఈ రెంటల్ యాక్ట్ చూపించాలని పట్టు చేయించాలని ఒక భూమున్న యజమాని అలా ఇదివరకు ఇచ్చే పరిస్థితులు కాదు ఇప్పుడు ఇవ్వడం అలాంటి పరిస్థితుల్లో ఇదివరకు ఓన్లీ ఆ గ్రామ సభలు నిర్వహించి దాని మీద చేసుకునే గతంలో చట్టం ఉండేది ఆ చట్టాన్ని తీసేసి ఒక లోపభూయిష్టమైన చట్టం తీసుకొచ్చిన తర్వాత కౌలు రైతుల కష్టాలు మరింతగా పెరిగిపోయాయి అందుకని దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ చట్టాలు మార్చే విధంగాను వారి కాంపెన్సేషన్ వచ్చే విధంగా అలాగే మా వంతు కృషిగా మేము చనిపోయిన ప్రతి కౌలు రైతు కుటుంబానికి జనసేన పార్టీ తరపు నుంచి మేము 100,000 రూపాయలు స్వయంగా నేనే వచ్చి ఆ కౌలు రైతు కుటుంబాల్లో చనిపోయిన వారికి మేము ఓదార్పునిస్తాం మేము అండగా ఉంటాం తెలియజేసుకున్నాం ఈ శుభకృత్ ఉగాది మీకు ఎంతో కొంత ఊరట్టు ఇవ్వాలి ఓదార్పు ఇవ్వాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కండి చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్।